మళ్ళీ విసురుతున్నా. ఎక్కడ ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, హనుమాన్ల గుడి లేని ఊరు ఈ తెలంగాణలోనే లేదు. అదే విధంగా ఇవాళ పెన్షన్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. మీ గ్రామాలలో పేదోళ్ళకు పెద్దోళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంతనయా? ఎంత ఇస్తారు? ఎంత ఇంతేనా? ఇంత అంటే ఎంత? ఎంత ఇంత అంటే గట్టిగా చెప్పురా నాయన, కేసీఆర్ తినిపించాలి. 2000 కదా కేసీఆర్ ఉంటే మీ పెన్షన్ 2000. కేసీఆర్ను ఈ నెల బొంద పెడితే మీకు ఇంత ఇస్తా. ఎంత ఇంత అంటే గట్టిగా చెప్పురి, గట్టిగా చెప్పురి. కేసీఆర్ కినిపించాలి. వచ్చే నెల నుంచి మా పేదోళ్లకు మా పెద్దోళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో 4000 పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇన్ని మంచి పనులు ఇందిరమ్మ రాజ్యంలో చేయాలి అంటే మీరందరూ దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి. అందుకే మీరందరూ కలిసి కట్టుగా ఒక్క మంచి పని నెల 30 నాడు చెయ్యాలి. ఏంటిది మిత్రమాది? ఏంటిది 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 ఏంటిది? చెయ్యొద్దండి. ఒక్క చేయి వాళ్ళు ఒక్కటెత్తురు, రెండు ఉంటే రెండు ఎత్తురు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అయిపోలే అయిపోలే, ఉండు, ఇంకా 2 నిమిషాలు ఉంది. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? 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 మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. చివరగా నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? రెడీనా? బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. ధన్యవాదాలు మిత్రులారా.